హాయ్ ఎవ్రీవన్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇవాళ ఈ వీడియోలో నేను టీఎస్ఆర్జేసి గురించి చాలామంది కమెంట్స్లో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో నేను వాళ్ళందరికీ రిప్లైస్ అయితే ఇవ్వలేదు, ఫ్యూ మెంబర్స్కి ఇచ్చాను, ఫ్యూ మెంబర్స్కి అయితే ఇవ్వలేదు. సో అందుకోసమనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దీన్ని స్కిప్ అయితే చేసేసేయండి. బట్ చాలామందికి రిప్లైస్ పెట్టలేదు అని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, ఇంకో ఈ వీకెండ్ వరకు మీరు టీఎస్ఆర్జేసీకి సంబంధించి కాల్స్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఎస్పెషలీ బైపీసీ స్ట్రీమ్లో 1100, 1150 అట్లా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ అయితే వచ్చిందంట. సో వాళ్ళకి వచ్చింది కాబట్టి బైపీసీ స్ట్రీమ్ మాత్రమే చెప్తున్నాను నేను, మళ్ళీ అది కూడా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని. వాళ్ళకి వచ్చింది కాబట్టి మేబీ మీకు ఛాన్స్ ఉంటుందేమో అని చెప్తున్నాను. బట్ ఎంపీసీ అయితే ఇప్పటివరకు నేను చూసిన స్టూడెంట్స్ అందరిలో 500 బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళే వచ్చింది అని చెప్తున్నారు. స్టూడెంట్స్ ఎవరైతే వచ్చిందో కూడా మీరు కూడా కింద కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ కాల్ రాలేదు. 58 మార్క్స్ ఎంపీసీ గ్రూప్ అండ్ క్యాస్ట్ బీసీడీ మార్క్స్ వచ్చాయి, కాల్ వస్తుందా అంటే నో, రాదు. నెక్స్ట్ వెన్నచారి, ఇక్కడ వచ్చేసరికి 3380 ర్యాంక్, సో నో ఛాన్స్. అండ్ నెక్స్ట్ జీ వినీత్, 96 మార్క్స్ అండ్ 453 ర్యాంక్, సర్వేలో రాకపోవచ్చు బట్ వేరే కాలేజ్లో అయితే డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అక్క నాకు 81 మార్క్స్, ఏపూరి నవ్య, 1491 ర్యాంక్, ఎంపీసీ సీట్ రాలేదు, వస్తుందా అంటే నో. సో 1400 ర్యాంక్ ఎంపీసీలో అయితే కష్టం. అక్క నాకు 100 మార్క్స్ అండ్ 403 ర్యాంక్, నాకు కాల్ రాలేదు ఎలా. సో 403 అంటే జస్ట్ వెయిట్ ఫర్ 2 మోర్ 3 డేస్, వస్తుంది కావచ్చు. అండ్ ఛాన్స్ అయితే ఉంది బిలో 500, బిలో 400 ఇట్లా ఉన్న వాళ్ళకైతే 400 to 500 ర్యాంక్స్. నెక్స్ట్ అక్క, ఐ గాట్ జ్వలం శ్రీశైలం, 94 మార్క్స్ విత్ 540 ర్యాంక్ బీసీడీ, కెన్ ఐ గెట్ సీట్? నో ఛాన్స్ మోస్ట్లీ. ఓకే, దిస్ ఈజ్ ఎ కాంప్లిమెంట్. నెక్స్ట్ అక్క నాకు కాల్స్ రాలేవు, 92 మార్క్స్ అండ్ 741 ర్యాంక్, మాది ఎస్సీ క్యాస్ట్ అంటే నో ఛాన్స్. ఈవెన్ ఎస్సీ స్టూడెంట్స్కైనా కూడా మస్తు మార్క్స్ ఉంటేనే టీఎస్ఆర్జేసీలో వస్తుంది, ఇది మీరు అందరూ నోటీస్ చేయాల్సింది. రిజర్వేషన్ ఉంటుంది కదా, వస్తుంది, రిజర్వేషన్లో వచ్చింది అనుకుంటారు. బట్ టీఎస్ఆర్జేసీకి చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్, హలో అక్క, ఎంజేపీసీ ఇంటర్ సెకండ్ ఫేజ్ వెన్ అక్క? ఎగ్జాక్ట్లీ నాకైతే డేట్ తెలీదు, కాకపోతే డెఫినెట్గా అయితే ఉంటుంది. మెసేజ్ వస్తుంది అంటే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి డెఫినెట్గా మెసేజ్ అయితే వస్తుంది, లేకపోతే కాల్స్ అయితే వస్తాయి. 5000, 3000, 2 1500 అబో ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇంకా ఆశలు వదిలేసుకోవాలి, రాదు అసలు. అండ్ నెక్స్ట్ 2893 నో ఛాన్స్. సర్వేల్ బైపీసీ 101 మార్క్స్, 92 చూడండి. సో ఈ కాంప్లిమెంట్కి మీరు చూసుకున్నట్లయితే టీఎస్ఆర్జీ సర్వేల్ బైపీసీ 101 మార్క్స్, 92 ర్యాంక్ సీట్ వచ్చిందంట. 101 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ కూడా మనకి 100 లోపే ఉంది సర్వేలో చూసుకున్నట్లయితే. హాయ్ అక్క, నాకు 40 మార్క్స్ వచ్చాయి గ్రూప్ సిఈసి టీఎస్ఎంజేబీసీ. ఓకే, టీఎస్ఎంజేబీసీలో వస్తుందా అని అడుగుతుంది, నో ఛాన్స్ టీఎస్ఎంజేబీసీలో కూడా. అక్క ఎంత ర్యాంక్ వాళ్ళకి కాల్ వస్తుంది ఎగ్జాక్ట్లీ అయితే నాకు కూడా తెలియదు, బట్ నేను ఎస్టిమేట్ చేసిన దగ్గరకైతే బిలో 500 వాళ్ళకైతే వచ్చింది. ఇప్పుడు ఇందాక ఒక స్టూడెంట్ కూడా 420 సంథింగ్ చెప్పారు, సో దే గాట్ కాల్. అండ్ ఇంకా బైపీసీ స్ట్రీమ్లో అయితే 1100 అట్లా ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. టీఎస్ఎంజేబీసీ సెకండ్ ఫేజ్ సీట్ గురించి, దీని గురించి నేను సపరేట్గా చేస్తాను, ఎస్పెషలీ టీఎస్ఆర్జేసీ స్టూడెంట్స్ కోసమే ఇదైతే చేస్తున్నాను. అక్కడ కాల్స్ రాలేవు, 4000 ర్యాంక్ అంటే రాదు. అండ్ నెక్స్ట్ 2178 ర్యాంక్ నో ఛాన్స్. అక్క నాకు 73 మార్క్స్, 2000 ర్యాంక్ నో ఛాన్స్. మార్క్స్ 83 నో ఛాన్స్. ఎంపీసీ వాళ్ళకి ఇక 500 బిలోనే వస్తుంది, లేదు అంటే రాదు. ట్రై అయిన ఎంజేబీసీ ఆర్ కార్పొరేట్ అడ్మిషన్స్ ఉన్నాయి కదా, కార్పొరేట్ అడ్మిషన్స్ అయినా మీరు ట్రై చేయండి. అండ్ సో ఇప్పటికే కాల్స్ వచ్చిన స్టూడెంట్స్కి నేను ఒకటి చెప్తున్నాను, మీకు ఎక్కడొచ్చింది ఏంటి, మీ కేటగిరీ ఏంటి, ర్యాంక్స్ ఏంటి అనేది పెడితే మిగిలిన స్టూడెంట్స్కి హోప్స్ పెట్టుకోవాలా వద్దా అనేది మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎట్ ద ఎండ్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.